సమ్మాన్ పల్లవ పర్లేదు లేదు వామిటింగ్స్ తర్వాత నీరసంగా ఉందని చెప్పి హరిపురం హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్, టీచర్స్ అందరూ వచ్చారు. ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఆ పిల్లలందరినీ సుమారుగా ఒక 40 మంది పిల్లల్ని రోజు రొటీన్గా చేసే ప్రాక్టీస్లో భాగంగా రన్నింగ్ చేయించడం జరిగింది. రన్నింగ్ తర్వాత వాళ్ళు నార్మల్గా ఎప్పట్లానే వచ్చి ఫుడ్ తీసుకున్నారు, తర్వాత స్టడీ అవర్కి వెళ్ళారు. తర్వాత బికాజ్ ఆఫ్ అంటే ఎక్కువ వాటర్ స్వెట్టింగ్ అలా అవ్వడం వల్ల డీహైడ్రేషన్ డెవలప్ చేసుకొని వాళ్ళకి వాంతులు తర్వాత నీరసం వచ్చింది. ఆ 8 మంది పిల్లల్ని వెంట వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ చూసాము. ప్రస్తుతానికి అందరి పరిస్థితి బాగానే ఉంది. అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత ఏమైందో చెప్తాం. ఎంతమంది పిల్లలు మేడం? 8 మంది పిల్లలు. ఓకే. ఎక్కడికి?